టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఇండియా పరాజయాలపై మాట్లాడుతూ, మేము ఆస్ట్రేలియా సిరీస్ కోసం దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆస్ట్రేలియాలో ఉన్నంత బౌన్స్ దుబాయ్లో ఉండదు. అక్కడ వికెట్కి ఇక్కడ వికెట్కి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడికి రాగానే మేము ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టాం. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే మాకు అర్థమైపోయింది ఈ వికెట్ చాలా డిఫరెంట్గా ఉంది అని. అయితే ఒక బ్యాట్స్మెన్గా ఏ కండిషన్స్కైనా సరే అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది ప్రతి బ్యాట్స్మెన్కి చాలా ఛాలెంజ్గా ఉంటుంది. ఎలాంటి గ్రౌండ్ ఉన్నా ఎలాంటి కండిషన్స్ ఉన్నా అడ్జస్ట్ అవ్వడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. ఐపీఎల్ ఆడిన పిచ్చెస్కి ఇక్కడ ఆడిన పిచ్చెస్కి చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే విజయాల బాట పట్టలేకపోతున్నామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక అంతేకాకుండా ఇండియన్ బౌలర్స్ గురించి మాట్లాడుతూ, మా బౌలర్స్ ఐపీఎల్లో ఎంత కష్టపడ్డారో మేము చూసాం. వాళ్ళు వరుసగా 14 గేమ్స్ ఆడారు, అలాగే ఇక్కడికి వచ్చి క్వారంటైన్లో ఉన్నారు. నాకు మాత్రం నమ్మకంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్స్. వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు నెక్స్ట్ గేమ్లో అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. నాకు వాళ్ళపైన నమ్మకంగా ఉంది, అలాగే మా కోచెస్ మాతో వర్క్ చేస్తున్న విధానంపైన నమ్మకంగా ఉందని, అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక ప్రాక్టీస్లో మా బౌలర్స్ కష్టపడిన తీరు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. బుధవారం ఆస్ట్రేలియా మరియు ఇండియా 3వ వన్డే స్టార్ట్ అవబోతోంది. ఈ మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 9:10 మొదలవుతుంది. టీమిండియా న్యూజిలాండ్తో జరిగినట్టుగా వైట్ వాష్ కాకూడదని శ్రేయస్ శక్తులా ప్రయత్నిస్తోంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో విజయం ఎవరు సాధిస్తారో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.